మేడ్చల్ జిల్లా కుద్బలాపు నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ పరిధిలోని మహారాజా కళ్యాణ మండపంలో కుద్బలాపు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుబావి హనుమంతరావు ఆధ్వర్యంలో కుద్బలాపు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజరత్నం అధ్యక్షతన వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో కుద్బలాపు నియోజకవర్గంలో వివేకవంతుడు విద్యావంతుడు అని భావించి చంద్రబాబు నాయుడు కేపీ వివేకాందుకు అవకాశం ఇస్తే అవివేకంగా ప్రవర్తించి ఈ రోజు ప్రజల నమ్మకాన్ని మమ్ము చేస్తున్నారని, ఆయన ఆస్తులను ఉనికిని కాపాడుకోవడానికి టీఆర్ఎస్ పార్టీలో చేరారని దుయ్యబడ్డారు. పదవులు కానీ అధికారం కానీ శాశ్వతం కావని, ప్రజల దీవెనే శాశ్వతమని ఆయన తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు రావాలని, ఒకరి చెప్పు చేత ఉండకూడదని, దురకాలుని మొక్కుతా అనే బాంఛననే సాంస్కృతి చమరగీతం పాడాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగిందని ఆయన తెలిపారు. మహాకూటమి అంటే కేసీఆర్కి గుండెలో వణుకు పుడుతుందని, అందువల్లనే టీడీపీ చంద్రబాబు నాయుడుపై అవాంఛనీయ సంఘటనలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశానికి మహిళా అధ్యక్షురాలు శోభారాణి, మేడ్చల్ జిల్లా పార్టీ నాయకులు అశోక్ గౌడ్, రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు రామ్మోహన్ రావు, రషీద్ బేగం, అట్లూరి రాజేష్ తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి,